అపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం, సుప్రీం ఏం కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, దట్స్ ఇట్. ఆయన తప్ప ఇంకొవ్వడు లేడు. డైరెక్టర్ క్లియర్గా తెలుస్తా ఉంది మనకు, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్. ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం పనిచేస్తాం. అసలు రెండోసారి విజయం కూడా నాకు తెలిసి దొంగలు అట్లనే లేరు. రెండోసారి కూడా మనం 88 సీట్లు ఇస్తే ఏమనుకున్నాం తెలుసా, కేసీఆర్ని బాగా అస్సలు. నేను ఇంకోటి కూడా చెప్తా, 2014లో ఎన్నికలు కాగానే 63 సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడ్డది, టీడీఎల్పీని విలీనం చేసుకుంటుంది. తర్వాత కొంత వ్యతిరేకత వచ్చింది, ఫస్ట్ టర్మ్లో కూడా వ్యతిరేకత ఉండే, అందుకే మహాగఠబంధన్ పేరిట ఎవరెవరు కాంగ్రెస్ అండ్ టీడీపీ, యాక్చువల్గా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటిన పార్టీ టీడీపీ. అయినప్పటికీ కేసీఆర్ను ఓడిద్దాం, ప్రజలను వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ టీడీపీ అండ్ వామపక్షాలు కలిసినప్పుడు పోటీ చేసినాయి తెలంగాణలో 2018 ముందస్తుకు వచ్చింది కదా, 2019 ఉండే లెక్కకైతే వారు నెలలు ముందుకు వచ్చి 2018 ఎన్నికలకు పోయిండు. ఎన్నికలకు పోయినప్పుడు పక్కా స్కెచ్తోని పక్కా ప్లానింగ్తో ఫోన్ ట్యాపింగ్, పోలీసుల వెహికల్లో డబ్బులు పంపుడు. అప్పటికి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీకి కానీ ఆలోచన రాలే. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెనకాలనే ఉంది, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ని కోరుకుంటుందనే ఆలోచనలో ఉండి వీళ్ళంతా వీళ్ళు డైలమాలో పడ్డారు. సెల్ఫ్ గోల్లో ఉన్నారు, అంత సెల్ఫ్ డిఫెన్స్లో ఉండే. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే కేసీఆర్ చేసిన పనుల వల్లనే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండు. ఆయన అప్పుడు చేయించుకున్నటువంటి పనులతోనే రెండోసారి అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది ఆయన నేర్చుకున్నాడు బాగా. దాన్ని వాడుకొని మూడోసారి కూడా వద్దామని చూశారు. ఇగో హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేశాం, ఈసారి కనుక గెలిచి ఉంటే మన మీద మనం ఉమ్మేసుకున్నట్టు అవుతుండే, అంత దరిద్రం అవుతుండే. ఇప్పటికే వాళ్ళు రోజోటి బయటకు వస్తుంటే తూగిల బతుకులు చేయడానికి తిట్టుకుంటున్నాం. మూడోసారి కూడా వచ్చి ఉంటే ఊర్రెల బతకనిద్దురా, దొంగ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఆ లీడర్లు ఎట్లా ఉన్నారు ఒక్కొక్కడు, అలా దోపిడి మామూలుగా లేకుండే అక్రమాలు, అన్యాయాలు, పోలీసులు కేసులు, పోలీస్ స్టేషన్ల వాళ్ళే, రెవెన్యూల వాళ్ళే, రైతుల కాడ వాళ్ళే, ఏడ చూడు, ఆ రాజకీయం చూడలేకపోయినాం అసలు. అలాంటి పరిస్థితిని కంటిన్యూ అయ్యుంటే మాత్రం మనం నిజంగా దేవుడు కూడా చూసినట్టు పాపం పండింది. అందుకే కుండ పట్టుకోమన్నది కార్ పంక్చర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్, వారి ఫ్యామిలీ అనుచరులు వ్యాపారపేత్తలపైన నిఘా అంటూ ఎన్నికల్లో ఎస్కాట్ వాహనాలతోనే బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబీ పార్టీలో చేరగా ఒత్తిడి తెచ్చామంటూ. అసలు ఈ సిస్టమ్ అంతా ఎందుకు, అసలు అన్ని పార్టీలు కలిపి ఒకే దాంట్లో పెట్టుకొని మీరే ఎల్లకాలం ఉండరు కదా, అయిపోతుంది కదా, ఇంకా దానికి ఎలక్షన్ ఎందుకు, ఇట్లా డబ్బులు పంపి డబ్బుల్ని విచ్చలవిడి ఖర్చు పెట్టి ఆ ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేస్తున్నట్టు చెప్పాలి. పోలీసులు వాళ్ళ వాహనాలలో డబ్బు తీసుకపోతుంటే ఆ దొంగలకు ఒక న్యాయము, ఒక కామన్ పబ్లిక్ పాపవాడు కష్టపడో లేకపోతే పని చేసో 50,000 కంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకపోతే వాళ్ళు దొరకబట్టి నీదేంది కథ, ఏడుకలు తెస్తున్నావు 50,000, ఈ 60,000 ఎక్కడి అని చెప్పి మన లెక్క చిట్టా మన పద్దులని చూపిస్తే ఆ పైసలు ఇచ్చి పంపిస్తారు. మీ పోలీసు వాహనాలలో కోట్లాది రూపాయలు డబ్బులు తరలిస్తుంటే ఏ గుడిగాడిద పనులు దొంగతుంది ఎలక్షన్ కమిషన్? ఏం చేస్తున్నారు అసలు? ఆ వ్యవస్థ మీద కోపం రాదు? సామాన్యుని పట్టుకొని ఏడిపిస్తారు, సామాన్యుని కోసం మీరు రాస్తారు, రోజు వార్తలు వస్తాయి 50,000 కంటే ఎక్కువ తీసుకుపోకూడదు, 50,000 కంటే 50 కోట్ల రూపాయలు తీసుకుపోతుంటే మీరు ఏం బిక్తురు అసలు? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అసలు? చెక్పోస్టులు ఎవరి కోసం పెట్టారు? ఆ చెక్పోస్టుల కాడ కామన్ మ్యాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నాయకులే పట్టుకోరు, నాయకులే చూడరు. మీకు కావాల్సిన అధికార పార్టీ నాయకులే అయితే దర్జాగా పంపించేస్తారు. అంబులెన్స్ల పైసలే, పోలీసు వాహనాల పైసలే, ఇష్టం ఉన్నట్టు వాడుకుంటారు వ్యవస్థల్ని. ఇంకా ఏదన్నా నమ్మకం ఉందా అసలు? మనం వేసిన ఓటు నా నాయకుడికి పోయిందా అనే అనుమానం వస్తుంది. నేను కోరుకున్న వాడికి నేను వేసిన ఓటు పోయిందా పోతుందా అనే అనుమానం వస్తుంది. అది తెస్తారు ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కూడా దౌర్భాగ్యం. ఒక్కడి సక్కగా లేదు, ప్రతి దాంట్లో వైఫల్యమే, ప్రతి వ్యవస్థల వైఫల్యమే. పోలీసులు చక్కగా పనిచేయరు, రెవెన్యూ చక్కగా పనిచేయరు. మన నాయకులు ఎట్లున్నారంటే సుంతలు సన్నాసులు మనం పెట్టుకున్నాం కాబట్టి మన కింద ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కూడా గట్టే అనుకుంటారు. ప్రజలకి ఏ మెరక, ప్రజలకు తెలియక ఏదో ఎన్నుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు మనం పనిచేస్తే మన పని వెళ్ళిపోతుంది. ఏమవసరం? పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వాల్సినంత అవసరం ఏమున్నది? మనకు జీతం వస్తలేదా? బతకడా జీతం మీద? సరిపోవా జీతాలు? మీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులు చెప్తే, ఆ నాయకులు చెప్తే ఆ పైసలు కోసం కక్కుర్తిపడి నువ్వు ఇక ప్రమాణం చేసింది ఎక్కడ పోయిందే అసలు నీ ప్రమాణం?
పోలీసులకు పెద్ద పెద్ద నీతులు చెప్తారు, సామాన్యుని వేధిస్తారు. ఇక వాంగ్మూలంలోని కీలక విషయాలు, బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాలుగు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ కూడా అట. వీళ్లకు పోస్టులు, మనకు మాత్రం అన్యాయం. సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీజీ డిఐజీగా ప్రభాకర్ రావు, ప్రణీతరావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు ఒక్కడన్నా వేరేటోళ్ళు ఉన్నారు, రావు రావు రావు. అట్లనే మన మొత్తం రావుల కాలం, రావు కాలమే నడుస్తుంది ఇక్కడ. ఈ రావులు జయంగా తెలంగాణకు మొత్తం రావు కాలమే. మరి ఎప్పుడు ఇదంతా చనిపోతుందో, దరిద్రం పోతుందో కానీ మొత్తం అందరు తీసుకుపోయి కట్ట కట్టి నూకాలి అలా టీఆర్ జైల్లో. టీఆర్ జైల్లో ఉన్న ఆ బ్యారెక్ లో ఆ రూమ్లన్నీ సరిపోయేమో, ఈ దొంగలందరినీ పంపితే మన రాష్ట్రంకి వెళ్ళి ఈ సన్నాసులందరినీ. అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలు సీజ్, గాంధీనగర్లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నచరణ నుంచి 3.5 కోట్లు స్వాధీనం అంటూ ఇగో ఒక్కొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంటే, బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలెరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు అంటే ప్రజలారా ఒక్కసారి దీని గురించి నిజంగా ఆలోచించండి. ఒట్టి వదిలేయకూడదు, ఇది వార్తలాగా చూసి వదిలేయకూడదు. అసలు ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అంటే ఇగో చూసిరు కదా, బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలెరో వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు అంటే ఏ గవర్నమెంట్ని, ఏ అధికారిని ఎట్లా నమ్మమంటారు చెప్పాలి. డైరెక్ట్గా పోలీసు వాహనాలలోనే, గవర్నమెంట్ వాహనాలనే డబ్బులు తరలించినాక ఏమన్నా సిస్టమ్ ఉన్నదా? కోకాపేట నుంచి సికింద్రాబాద్లోని ఓ హాస్పిటల్కు రవాణా, రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసుల ఎస్కార్ట్, అట పోలీసుల ఎస్కార్ట్ ఇచ్చి పంపించారట. ప్లాన్ విషయాలను వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ ఈ మూడింటిలో డిస్కస్ చేశారట. స్పెషల్ ఆపరేటివ్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం, బీఆర్ఎస్లో చేరేలా వారిని ఒత్తిడి తీసుకొచ్చాం. 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ చూసిరా, 2016 నుంచి సన్నాసులు తెలంగాణలో ఉద్యమం చేసిర్రు, నీళ్లు నిధులు నియామకాలని పెద్ద పెద్ద మాటలు చెప్పిరని చెప్పాలని ఎన్నుకుంటే, వాళ్ళు ఏం చేశారంటే 2016 నుంచే స్టార్ట్ చేశారు. మన ముచ్చట్లన్నీ విన్నాయి, మనం ఇంట్లోనే ఉంటాం, మనం ఎవరితో మాట్లాడే ముచ్చటంతా వాడు వింటారు. దాన్ని వాడుకొని తీసుకపోయి అయితే అది బ్లాక్ మెయిల్ అన్న మనకి వస్తుంది, లేదంటే వాడిని ఒత్తిడి అయినా తీసుకొచ్చి వాళ్ళతో పని అని చేయించుకొని పని చేస్తుంది. చివరికి హీరోయిన్ల ఫోన్లు అట, హీరోయిన్ల ఫోన్లే కూడా ట్యాప్ చేసి అలా సంసారాలలో ఏళ్ళు పెట్టి చూసిరంటే ఈ నువ్వన్న ఉంచాలా, అసలు చట్టం ఒప్పుకుంటుంది అసలు? పెద్ద తలకాయలు జైలుకే, నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో కేసీఆర్. ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు, నిన్న ఏదో ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల బయటకు వచ్చిండు కనబడ్డాడు తప్ప, ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ అయిపోయాక అడ్రస్ కూడా ఉండదు, ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు మనకు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ నా మాట. ఇక మెదకు